ప్రభుత్వ కార్యాలయాల్లో పాలనా భాష తెలుగును అలక్ష్యం చేసి భవిష్యత్తులో ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని అధికార తెలుగు భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్ లో పాలనా భాష అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, భాషా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధికారులను యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సున్నితంగా మందలించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పాలనా భాషను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. దీనిపై క్షేత్రస్థాయి తనిఖీలు, వార్షిక నివేదికలు ఉంటాయన్నారు. వీరగంధము తెచ్చినారము వీరుడెప్పుడు తెలుపుడి పూసిపోదుము మెడను వైద్యము పోలదండలో భక్తితో చెప్పని చెప్పిన కవిరాజ్ చెప్పుకున్నానే కాకుండా తెలుగు వారికి తొలి జ్ఞానపీఠాన్ని అందించిన ఇమ్ముగ గాగుళమ్మ మొదలు ఈ వరకు గల పూర్వ ఆంధ్ర రాజ్యముల పేరు చెప్పిన ఉదంతర వీరు చరించుకో ఆక్రమము చిత్తవృత్తుల పురాభవ నిర్ణయం వెళ్లి జన్మములుగా ఈ తరుణం ప్రవహించును ఆంధ్ర రక్తం అని చెప్పనికి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని కూడా స్మరించుకుంటూ కానీ ఈ రోజు మన కృష్ణా జిల్లాలో మరి ఆయన వచ్చి ఏ విధంగా అధికార భాష ఏ విధంగా మనకు అమలు చేస్తున్నారని చూడడానికి ఆయన తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా రావడం మరి వారిని గౌరవ ఆహ్వానంతో మరి ఇవాళ ఆహ్వానిస్తూ అలాగే వారితో పాటు వచ్చిన అందరూ గొప్ప వ్యక్తులు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి రంగాల్లో నిష్ణాతులు వారందరికీ మరి హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఆచార్యుల వారికి సార్ మా జిల్లాలో తెలుగు భాష పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరము మేము మా వంతు కృషి చేస్తూ ఉన్నాము. మా కలెక్టర్ గారి కలెక్టర్ ప్రాంగణంలోనే మరి తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అలాగే జిల్లాలో అన్ని విధి నిర్వహణలో ప్రతి ప్రభుత్వ సిబ్బంది ప్రతి కార్యాలయం ప్రతి శాఖ కూడా మరి తెలుగు భాషను ఉపయోగించే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాము. చాలా మటుకు మనకు కార్యాలయం తెలుగులో కూడా జరుగుతూ ఉంది. అలాగే ఎక్కడైతే ప్రభుత్వ మనకు కార్యాలు ఏవైతే ఉంటాయో మరి ఎక్కడైతే మనకు సంపుస్థాపనలో జరిగిన ప్రతి చోట కూడా బోర్డులు ఫ్లెక్సీలు నామ ఫలకాలు కానివ్వండి ప్రారంభోత్సవ శిలా ఫలకాలు కానివ్వండి అన్నీ కూడా తెలుగులో ఉండేటట్లు చర్యలు తీసుకున్నాము. అలాగే ఎక్కడైనా కూడా మనకు ఎక్కువగా క్షేత్ర స్థాయిలో కింది స్థాయి వారికి తెలుగులో మరి ఈ భాష ప్రతిత్వాలు అన్నీ కూడా మన ఆఫీస్ తరఫు నుంచి అన్ని కూడా కార్యాలయ ప్రతిత్వాలు తెలుగులో జరుగుతూ ఉన్నాయి. కానీ ఎందుకు చేసినాను ఇంకా తెలుగు భాష వాడకం మీద ఎక్కువగా ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.